సహజంగా మన శరీరంలో అనేక జీవక్రియలు సక్రమంగా పనిచేయాలంటే అనేక హార్మోన్స్ అవసరం అవుతూ ఉంటాయి. సో జనరల్గా మన మెడికల్ భాషలో హార్మోన్స్ అంటే కెమికల్ మెసెంజర్స్ ఆఫ్ ది బాడీ అని చెప్తూ ఉంటామండి. సో దీంట్లో మనకి వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ ఈ హార్మోన్స్ చాలా ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటాయి. జనరల్గా ఆడవాళ్ళు అంటే మహిళల్లో అయితే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనే ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటుందండి. మహిళల యొక్క జీవక్రియ అంటే రెగ్యులర్గా వాళ్ళ యాక్టివిటీస్ కానీ వాళ్ళ జీవన రేట్ని కానీ ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది తెలుపుతూ ఉంటుందండి. ఈ హార్మోన్ వల్ల స్త్రీలలో ఋతుక్రమం, గర్భధారణ మరియు సంతానం మీద ముఖ్య పాత్ర ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది పోషిస్తూ ఉంటుందండి. పురుషుల్లో కూడా టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది చాలా ముఖ్యమైనది. పురుషుల్లో యుక్త వయసు నుండి యవనస్తులుగా మార్పు చెందడంలో ఈ హార్మోన్ చాలా ముఖ్యమైనదిగా మనం చెప్తూ ఉంటాం. సో ఒకసారి పురుషుల్లో ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గితే ఈ సెక్స్ డ్రైవ్ తగ్గుతూ ఉంటుంది. సో టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గినప్పుడు లిబిడో అంటే సెక్షువల్ ఫీలింగ్స్ కానీ సెక్షువల్ డ్రైవ్ కానీ తగ్గినప్పుడు కోరికలు చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. సో దాంతోపాటు మనం డిప్రెషన్ అంటే ఒకసారి మానసిక ఒత్తిడి లేదంటే మనోవేదన అంటే తెలియని డిప్రెషన్కి కూడా గురి అవుతూ ఉంటాం. సో టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గినప్పుడు క్లినికల్ డిప్రెషన్ కూడా వస్తూ ఉంటుందండి. సో లో టెస్టోస్టెరోన్ లెవెల్స్ వల్ల మరో వార్నింగ్ లక్షణం ఏంటంటే శక్తి సామర్థ్యాలు తగ్గిపోవడం. దీన్ని మనం చాలా తేలిగ్గా అపార్థం చేసుకుని మనం వర్క్లోడ్లో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయింది అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి మనం ప్రాపర్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎందుకు మనకి క్లినికల్ డిప్రెషన్ గురవుతున్నాం అనేది చెక్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. సో జనరల్గా ఒక 30-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అంటే మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ గురవడం వల్ల ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఇది తగ్గిపోయినప్పుడు జనరల్గా సెక్షువల్ డ్రైవ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది, అంటే సెక్షువల్ ఫీలింగ్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. దాంతోపాటు స్లీప్ డిస్టర్బెన్స్ కూడా వస్తూ ఉంటుంది, అంటే లో టెస్టోస్టెరోన్ లెవెల్స్ వల్ల నిద్ర కూడా అంతరాయం కలుగుతూ ఉంటుంది. సో ఇది మళ్ళీ తిరిగి కొత్త అనారోగ్య సమస్యలకి గురి చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ లో టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గిపోయినాయో, ఎప్పుడైతే మళ్ళీ స్లీప్ డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయిందో, అక్కడ నుంచి మళ్ళీ ఒక రకమైన క్లినికల్ డిప్రెషన్కి పేషెంట్ గురవటం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఎవాల్యుయేట్ చేయాలంటే ప్రాపర్గా ఒకసారి ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ లెవెల్స్ అనేది చెక్ చేయడం చాలా ముఖ్యమైనది. సో ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ స్థాయిలో తగ్గిపోయినప్పుడు జనరల్గా పురుషుల్లో ఎనర్జీ లెవెల్స్ మరియు బలంగా అంటే స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు తగ్గుముఖం పడతాయో ఈ ఎఫెక్ట్ అనేది మనకి కండరాల మీద కూడా కనిపిస్తుంటుంది, అంటే మసిల్స్ మీద కూడా కనిపిస్తుంటుంది. అంటే తొందరగా వీక్ అయిపోవటం లేదంటే మసిల్స్ అలసిపోయినట్టు అనిపించడం, పేషెంట్కి జనరలైజ్డ్ వీక్నెస్, ఫటీగ్, తొందరగా ఏ పని చేయలేకపోవటం, కాన్సన్ట్రేషన్ అనేది చేయలేకపోవటం, ఇవన్నీ కాకుండా ఒక రకమైన డిప్రెషన్ కూడా గురవుతూ ఉంటారు. ఎప్పుడైతే ఒక 30-40 ఇయర్స్ ఏజ్లో మనకి పేషెంట్కి ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినాయో లేదంటే వాళ్ళు ఆ క్యాపబిలిటీస్ రెగ్యులర్గా డే టు డే యాక్టివిటీస్ వాళ్ళు చేయలేనప్పుడు, ఈ ఒక రకమైన డిప్రెషన్ గురైనప్పుడు ఆ ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ మీద కూడా ఎఫెక్ట్ అనేది చాలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవే కాకుండా మన ఒబేసిటీ కానీ, ఈ ఒబేసిటీ అంటే బాగా ఊబకాయం ఉన్న ఇండివిజువల్స్లో, Type 2 డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో కూడా మనకి లో టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. సో ఈ ఒకవేళ ఒక 30-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అతను ఒబేసిటీ ఉందా లేదంటే Type 2 డయాబెటీస్ ఉందా, ఈ మూడిట్లో ఏ రెండు కాంప్లికేషన్స్, ఏ రెండు డిసీజెస్తో పేషెంట్ సఫర్ అవుతున్నా టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది చెక్ చేయడం చాలా ముఖ్యమండి. కొంతమందిలో ఒక మనం ఒక 15-20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కానీ టీనేజర్స్లో మెయిన్గా ఈ టెస్టోస్టెరోన్ తగ్గటం అనేది జనరల్గా చూస్తూ ఉంటామండి. సో ఎప్పుడైతే వాళ్ళకి ఈ టెస్టోస్టెరోన్ తగ్గిపోయిందో వాళ్ళకి ఫేషియల్ హెయిర్ రాకపోవటం లేదంటే బియర్డ్ అది రాకపోవటం, చేంజ్ ఆఫ్ వాయిస్ అంటే జనరల్గా ఒక 10 ఇయర్స్ పిల్లవాడు ఒకసారి టీనేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత వాయిస్లో కూడా చేంజ్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గిపోయినాయో అతనికి ఆ వాయిస్లో కూడా చేంజ్ రాదు, అంటే ఎఫిమినేట్ టైప్ ఆఫ్ వాయిస్ ఉంటాం, ఫేస్ కూడా బాగా సాఫ్ట్నెస్ అది ఉంటాం. అంటే ఎప్పుడైతే మనకి ఫేషియల్ హెయిర్ అంటే మౌస్టేజ్ కానీ బియర్డ్ కానీ రాకపోవటం, ఒక రకమైన బాల్డ్నెస్ అది రావటం అంటే ఫ్రాంటల్ బాల్డ్నెస్ అది రావటం అనేది జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళతో దీంతో పాటు వాళ్ళు సెక్షువల్ ఫీలింగ్స్ కూడా డెవలప్ కావు. సో ఇవన్నీ ఇవాల్యుయేట్ చేయాలంటే మెయిన్గా మనం మగ అంటే మేల్స్లో ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది చెక్ చేయటం ఎంతైనా ఉత్తమమండి. దాన్ని మనం ఆ టెస్టోస్టెరోన్ హార్మోన్ని మన హోమియోపతిలో మెడిసిన్స్ అంటే ప్రాపర్గా వాళ్ళకి మెడిసిన్ ఇవ్వటమే కాకుండా ప్రాపర్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం కూడా చాలా ముఖ్యమండి. అంటే కౌన్సిలింగ్ అంటే వాళ్ళకి ఒక రకమైన డిప్రెషన్ గురైనప్పుడు అంటే మనం ఈ టీనేజర్స్లో చూస్తున్నప్పుడు ఈ ఫేషియల్ హెయిర్ అవి డెవలప్ కాకుండా ఒక రకమైన ఎఫిమినేట్ లుక్ అంటే పక్కన వాళ్ళు మేనేజ్గా కనిపించి బాగా హెల్దీగా హెఫ్టీగా వాళ్ళకి మౌస్టేచ్ బియర్డ్స్ డెవలప్ అయిపోయి ఇతనికి ఈ మౌస్టేచ్ బియర్డ్ డెవలప్ కాకుండా వాయిస్ అది ఇంకా మేల్ వాయిస్లోకి రాకుండా ఇంకా చిన్నపిల్లల వాయిస్లోనే ఉన్నప్పుడు ఈ వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్ గురవుతూ ఉంటారు.
నేను చూసిన పేషెంట్స్లో అయితే కొంతమంది సూయిసైడల్ అటెంప్ట్స్లో వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దీంట్లో మనం మెడిసిన్ ఇచ్చి ఆ కాన్స్టిట్యూషన్లో ఆ టెస్టోస్టెరోన్ హార్మోన్ అనేది ఎందుకు డెవలప్ అవ్వలేదు అనేది మనం ఒకసారి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి ఎప్పటికప్పుడు క్లినికల్గా పేషెంట్ యొక్క సైన్స్ అండ్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా డెవలప్మెంట్ ఉంది, మనం ఇచ్చిన మెడిసిన్కి రిజల్ట్ ఎలా ఉంది, దాంతోపాటు ఆ రిజల్ట్ ఓరియంటెడ్గా చూసుకుంటూ ప్రాపర్గా ఎప్పటికప్పుడు ప్రతి సిట్టింగ్లోనూ మనం మెడిసినే కాకుండా కౌన్సిలింగ్ అది ఇచ్చి వాళ్ళ జనరల్ యాటిట్యూడ్, జనరల్ యాట్రిబ్యూట్స్, రెగ్యులర్గా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని రెగ్యులర్గా మింగిల్ అప్ చేయటం, వాళ్ళని వెళ్ళి సోషియో ఎకనామిక్ కండిషన్స్లో అంటే బయట సొసైటీలో కూడా దే ఫీల్ యాజ్ ఇఫ్ దే ఆర్ అలోన్ వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ సొసైటీలో కూడా వాళ్ళని మనం పంపించి రెగ్యులర్లో నలుగురిలో మిక్స్ అయ్యేటట్టు చేసుకుంటూ కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా మనం ఈ టెస్టోస్టెరోన్ లో లెవెల్స్ అంటే టెస్టోస్టెరోన్ హార్మోన్ తక్కువ ఉన్న వాళ్ళ పేషెంట్స్లో వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళని నార్మల్ లైఫ్లో తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీంతోపాటు ఈ స్కలనం అనేది ప్రీ మెచ్యూర్ ఇజాక్యులేషన్ కూడా ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు జనరల్గా మనం ఈ చూస్తూ రెగ్యులర్గా క్లినికల్గా చూస్తూ ఉంటామండి. పేషెంట్స్లో ప్రీ మెచ్యూర్ ఇజాక్యులేషన్ అనేది కూడా కామన్గా ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల జరుగుతుంది. ప్లస్ సెక్షువల్ ఇంపోర్టెన్సీ అంటే ప్రాపర్గా సెక్షువల్ యాక్టివిటీస్లో వాళ్ళు రెగ్యులర్గా పెర్ఫామ్ చేయలేకపోవడం అంటే ఒక రకమైన ఇంపార్టెన్సీ కూడా వాళ్ళు ఇంపార్టెన్సీ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ప్రాపర్ ఇరెక్షన్స్ రావటం, రాకపోవటం, ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ఒక కండిషన్లో ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోయినప్పుడు పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ మనం ఈ సెక్షువల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఈ ఇంపార్టెన్సీని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటే రెగ్యులర్గా ఈ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అంటే హెల్దీ లైఫ్ని మనం అందించగలిగే వాళ్ళం అవుతామండి. సో ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషనే కాకుండా ప్లస్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభం సమస్యలే కాకుండా టెస్టికల్స్ కూడా అంటే టెస్టిస్ కూడా చిన్నగా మారిపోవడం లేదంటే సైజ్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. అంటే టెస్టికులర్ వాల్యూమ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ టెస్టికల్స్ కూడా చిన్నగా మారిపోయి బాగా రిట్రాక్ట్ అయిపోయాయో ఆ సైజ్ అయితే తగ్గిపోతాయో, ఈ మెయిన్గా టెస్టోస్టెరోన్ హార్మోన్ బాగా డెఫిషియెంట్గా ఉంది అనేది మనం క్లినికల్గా పేషెంట్స్లో గమనిస్తూ ఉంటామండి.